ట్రాన్స్ఫార్మర్స్ రేజ్ ఆఫ్ బీస్ట్స్ అయితే చాలా మందికి ట్రైలర్ నచ్చలేదు. దానికి రీజన్ ఏంటి అని అడిగితే ట్రాన్స్ఫార్మర్స్ ఎవరో బాగోలేదు, ఆప్టిమస్ ప్రైమ్ లుక్ మారిపోయింది అని అంటున్నారు. కానీ గైస్, ఫస్ట్ మీరు ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సింది కొంచెం ఉంది. అదేంటి అంటే, ఈ ట్రాన్స్ఫార్మర్స్ రేజ్ ఆఫ్ బీస్ట్ అనేది బంబుల్ బీ మూవీకి సీక్వల్, అండ్ ఈ టూ మూవీస్ కూడా ట్రాన్స్ఫార్మర్ 1 మూవీకి ముందు జరిగిన స్టోరీ. సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ స్టోరీ అంతా కూడా 90s లో జరిగిన స్టోరీ, అందుకే ఆటోబాట్స్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో చాలా మంది ట్రైలర్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిన విషయం ఆప్టిమస్ ప్రైమ్ లుక్. ట్రాన్స్ఫార్మర్స్ 1 తో పోల్చుకుంటే దీని లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అండ్ అందుకనే సరిగ్గా ఎవరికి ఎక్కలేదు. బట్ గైస్, ఇది ముందు జరిగిన స్టోరీ కాబట్టి ఆ టైం కి సెట్ అయినట్టు డిజైన్ అయితే చేశారు. సో మీకు ఇప్పుడు ట్రైలర్ లో ఆటోబాట్ డిజైన్ మీద కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకా ఈ యానిమల్ ఫార్మ్స్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ని చూసాము కదా, ట్రైలర్ స్టార్టింగ్ లో మనం ఈ కింగ్కమ్ ఫార్మ్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని చూసాము. ఈ ట్రాన్స్ఫార్మర్ ఒక మాక్సిమల్. మూవీలో మనం ఆటోబాట్స్, మాక్సిమల్, ఇంకా టెరకాన్స్ ని చూస్తాము, అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ పేరు వచ్చేసి ఆప్టిమస్ ప్రైమల్. ఈ ఆప్టిమస్ ప్రైమల్ మాక్సిమల్స్ కు లీడర్, అండ్ ఈ మాక్సిమల్స్ ఎవరో కాదు, ఆటోబాట్స్ యొక్క డిసెంటెంట్స్. ఐ మీన్ మాక్సిమల్స్ అనేవారు ఫ్యూచర్ నుంచి టైం ట్రావెల్ చేసి వస్తారు. మేబీ ఫ్యూచర్ లో వాళ్ళు టెరకాన్స్ వల్ల జరిగే ప్రమాదాన్ని ఆపడానికి టైం ట్రావెల్ చేసి ఉండొచ్చు. కొన్ని కొన్ని షార్ట్స్ లో మనం డిఫరెంట్ మాక్సిమల్స్ ని చూస్తాము. ఆప్టిమస్ ప్రైమ్ లుక్ అయితే కామిక్ యాక్యురేట్ గా ఉంది. ఈ లుక్ నుంచి అప్గ్రేడ్ చేసే మనకి ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ఒక బీస్ట్ లుక్ ని చూపించారు. సో మీరేమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు గైస్, ఆప్టిమస్ ప్రైమ్ లుక్ చూసి. అండ్ ఈవెన్ బంబుల్ బీ స్టైల్ కూడా కొంచెం చూడడానికి స్టైలిష్ గానే ఉంది. సో ఇక్కడ ప్లాట్ ప్రకారం టెరకాన్స్ తో మాక్సిమల్స్ ఇంకా ఆటోబాట్స్ కు ఫైట్ జరుగుతుంది. ఈవెన్ కొన్ని సీన్స్ లో మనకి క్లారిటీగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ చూసాక ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా గూస్బంప్స్ వస్తాయి. అండ్ ఇంకా లాస్ట్ లో వచ్చిన ట్రాన్స్ఫార్మింగ్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ముందు ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ లో వచ్చిన క్యారెక్టర్స్ ని కూడా మనం ఇక్కడ కొన్ని చూడొచ్చు. కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కి అయితే కొత్త కొత్త పవర్స్ కూడా చూసాము. ఈ సీన్ లో తనకు లాంటి ఒక హోలోగ్రామ్ ని క్రియేట్ చేయడం చూడొచ్చు. అండ్ ఈ సీన్ లో చూస్తే ఒక టెరకాన్ అండ్ ఒక ఆటోబాట్ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ మూవీలో మొత్తం 3 టెరకాన్స్ ఉంటాయి. అండ్ బ్రిడ్జ్ మీద ఫైట్ సీన్ లో చూసింది ఒక టెరకాన్. ఇంకా ఈ సీన్ లో బంబుల్ బీ మీద స్టాప్ చేసింది ఇంకొక టెరకాన్, అండ్ ఇదే వీటికి లీడర్. అండ్ ఇంకొక టెరకాన్ ని మనకి పూర్తిగా చూపించలేదు, మేబీ ప్లాట్ లీక్ అయిపోతుందనేమో. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, ట్రైలర్ మరీ అంత దారుణంగా అయితే ఏమీ లేదు. సో మీరు కూడా నాలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్ అయితే వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి, అండ్ మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.